వెల్కమ్ టు వేటర్లేటి యూట్యూబ్ ఛానల్ తెలుగు ఈరోజు మన టాపిక్ రక్త ప్రసరణ వ్యవస్థ ఇందులోట ఇందులో నుంచి మనం ఏ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం ఓకే మనం ప్రీవియస్గా అయితే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తూ వస్తున్నాం బయాలజీలో టాపిక్ వైజ్గా ఈరోజు మన టాపిక్ రక్త ప్రసరణ వ్యవస్థ ఇందులో మనం డిస్కస్ చేద్దాం ఓకే ప్రీవియస్ వీడియోలు చూడని వాళ్ళైతే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఆర్ఆబీ గ్రూప్ డి డీఎీపీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంటుంది స్టార్టింగ్లోనే అందులోకి వెళ్ళి మీరు చూడని వాళ్ళు చూడవచ్చు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మనం క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి వీడియో నోటిఫికేషన్ వస్తూ వీడియో మిస్ అవ్వకుండా ఉండవచ్చు ఇంకెవరైనా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి అక్కడ క్విజెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది పార్టిసిపేట్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఓకే టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నది ఎవరు అని అడుగుతూ ఉంటాడు ఓకే రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నది విలియం హార్వే విలియం హార్వే రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నాడు నెక్స్ట్ సెకండ్ది రక్తం అనున్నది ఒక కొల్లాయిడ్ అనమాట రక్తం అన్నది ఏ వర్గానికి చెందినది అని అడుగుతూ ఉంటాడు కొల్లాయిడ్కు చెందినటువంటిది రక్తం అనేది ఒక కొల్లాయిడ్ ప్రీవియస్గా కూడా అడిగాడు నెక్స్ట్ రక్తం ఎర్రగా ఉండటానికి గల కారణం ఏమిటి అని అడగచ్చు రక్తం ఎర్రగా ఉండటానికి గల కారణం హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ ఉండటమే రక్తంలో హిమోగ్లోబిన్ ఉండటమే దానికి అది ఎర్రగా ఉండటానికి గల కారణం నెక్స్ట్ ప్లాస్మాలో నీటి శాతం ఎంత అని అడగవచ్చు ప్లాస్మాలో నీటి శాతం తొంభై శాతం ఉంటుంది నెక్స్ట్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గడాన్ని ఏమంటారు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గడాన్ని తలసేమియా అంటారు అనమాట అంటే తలసేమియా వ్యాధి ఇది ఒక వ్యాధి అనమాట ఈ వ్యాధి ఎందుకు వస్తుందంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గితే తలసేమియా వ్యాధి వస్తుంది అనమాట నెక్స్ట్ రక్తం గడ్డకట్టడకు తోడ్పడు మూలకం ఏమిటి అని అంటాడు తోడ్పడే మూలకం వచ్చేసి కాల్షియం రక్తం గడ్డకట్టడానికి ఏ మూలకం అవసరం అంటే కాల్షియం అవసరం ఇది ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే మీరు మనకు రక్తం అనేది బ్లీడింగ్ అవుతుంది అనుకోండి మామూలుగా అయితే మనం పసుపు పెడతాం పసుపు పెట్టి బ్లీడింగ్ నాపేందుకైతే మనం యాంటీబయాటిక్ కాబట్టి పసుపుని యూజ్ చేస్తాం ఒకవేళ మనం రైతులు వ్యవసాయం చేసే సందర్భంలో ఒక్కోసారి బావిలలో కానివ్వండి పెద్ద పెద్ద గుంటలలో అక్కడ ఏమవుతుందంటే జనగలు ఉంటాయి కదా జనగలు అనేవి అవి పట్టుకోవడం జరుగుతుందంటే మనిషిని పట్టి రక్తాన్ని పీల్చడం అనేది జరుగుతుంది వాటిని తీసివేసిన తర్వాతకి బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుందన్నమాట కంటిన్యూస్గా అవుతూ ఉన్నప్పుడు అప్పుడు మనం ఆ ప్రాంతంలో గనక పసుపు పెడితే బ్లీడింగ్ అనేది ఆగదు నార్మల్గా ఆగినట్టు ఆ ప్రాంతంలో బ్లీడింగ్ అనేది ఆగదనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే కాల్షియం అనే మూలకాన్ని మనం అక్కడ ఉంచాల్సి ఉంటుంది అంటే కాల్షియం మూలకం మనకు ఎక్కడ దొరుకుతుందని ఏమి ఉండదు మనకు సున్నం సున్నంలో కూడా కాల్షియం ఉంటుంది కాబట్టి సున్నాన్ని కనుక మనం ఆ ప్రాంతంలో పెట్టినట్లయితే ఇమీడియట్గా రక్త స్కందన అనేది జరిగి రక్తం అనేది కారిపోకుండా ఆగిపోతుందనమాట బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది వెంటనే కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మనం కాల్షియం అనేది రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడే మూలకం మరి రక్తం గడ్డ కట్టకుండా ఉండాలంటే దానికి ఒక మూలకం తోడ్పడుతుంది కదా ఆ మూలకం పేరు సోడియం గడ్డ కట్టడానికి ఏమో కాల్షియం గడ్డ కట్టకుండా ఉండాలంటేనేమో సోడియం నెక్స్ట్ అతిపెద్ద గుండె గల జీవి ఏమిటి అని అడగవచ్చు నీటి తిమింగలానికి ఉంటుంది అతిపెద్ద గుండె అతిపెద్ద క్షీరదము కూడా తిమింగలమే కాబట్టి ఇక్కడ మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అది పెద్ద గుండె తిమింగలానికి ఉంటుంది అతి చిన్న గుండె గల జీవి ఏది అంటే కోయల్ పక్షి అనమాట కోయల్ టిట్ పక్షికి అతి చిన్న గుండె ఉంటుంది నెక్స్ట్ కృత్రిమ గుండెను తయారు చేసింది ఎవరు అని అడుగవచ్చు ఇక్కడ గుర్తుపెట్టుకోండి తయారు చేసింది అని అడుగుతాడు అలాగే శస్త్రచికిత్స చేసింది అని అంటాడు ఏ విధంగా అడిగినా మనం కరెక్ట్ ఆన్సర్ అయితే చేయాలి కృత్రిమ గుండెను తయారు చేసింది విలియం కోల్ఫ్ అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గుండెకు శస్త్రచికిత్స చేసినది క్రిస్టియన్ బెర్నాల్డ్ క్రిస్టియన్ బెర్నార్డ్ వచ్చేసేమో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గుండెకు శస్త్రచికిత్స చేశాడు మరి ఇండియాలో అడుగుతనేమో ఇండియాలో మొట్టమొదటిసారిగా గుండెకు శస్త్రచికిత్స చేసింది డాక్టర్ వేణుగోపాల్ డాక్టర్ వేణుగోపాల్ చాలా ఇంపార్టెంట్ ఈ మూడు క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ గుండెలోని గదుల సంఖ్య గురించి డిస్కస్ చేద్దాం సరిస్రూపాలలోని గుండెలోని గదుల సంఖ్య వచ్చేసి మూడు సరిస్రూపాల జాతులలో మూడు గదుల గుండె ఉంటుంది వాటికి చేపలలో అయితే రెండు గదులు ఉంటాయి చేపలలో రెండు గదులు ఉంటాయి ఉభయచరాలలో అయితే మూడు గదులు ఉంటాయి తర్వాతకి సరస్రూపాలలో మూడు ఉంటాయి పక్షులలో నాలుగు గదులు ఉంటాయి క్షీరదాలలో నాలుగు గదులు ఉంటాయి చేపలలో అయితే రెండే గదులు ఉంటాయి ఇవి మీకు సాధారణంగా తెలిసి ఉండాలన్నమాట ఇవి అయితే ఇక్కడ సరస్రూపాలలో మనకు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు మూడు గదులు ఉంటాయి చేపల్లో అయితే రెండు గదులు ఉంటాయి మొసలిలో అయితే నాలుగు గదులు ఉంటాయి మరి మొసలి అనేది ఒక సరిస్రూపం అయినప్పటికీ కూడా దీనిలో నాలుగు గదుల హృదయాలు ఉంటాయి అన్నమాట ఎందుకు పర్టికులర్గా మనం ముసలి గురించి డిస్కస్ చేస్తున్నాం అని అంటే ముసలి అనేది యాక్చువల్గా సరిస్రూపం మరి సరిస్రూపాల్లో మూడు గదుల హృదయాలే ఉండాలి కాకపోతే మొసలిలో నాలుగు గదుల హృదయం అనేది ఉంటుంది నెక్స్ట్ బొద్దింకలో బొద్దింకలో పదమూడు గదుల హృదయాలు అయితే ఉంటాయి బొద్దింకలో వానపాములు అయితే ఎనిమిది గదుల హృదయం అనేది ఉంటుంది నెక్స్ట్ హృదయాన్ని ఆవరించి ఉండే పొర పేరు ఏమిటి అని అడుగుతూ ఉంటాడు పెరికార్డియం పొర పెరికార్డియల్ పొర అని అంటాం హృదయాన్ని ఆవరించి ఉండేటటువంటి పొర నెక్స్ట్ హృదయ స్పందనకు పట్టుకాలం ఎంత హృదయ స్పందనకు పట్టుకాలం ఎంత అంటే జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ జీరో పాయింట్స్ ఎయిట్ సెకండ్స్ అంటే ఎయిట్ బై టెన్ సెకండ్స్ పడుతుంది అనమాట హృదయ స్పందనకి నెక్స్ట్ నిమిషానికి హృదయ స్పందనాల సంఖ్య ఎంత ఆరోగ్యవంతమైన మానవుడు అనవచ్చు లేకుంటే సగటు మానవుడు నిమిషానికి హృదయ స్పందనాల సంఖ్య ఎంత అంటే డెబ్బై రెండు నెక్స్ట్ రక్తపీడనాన్ని కొలిచే పరికరం రక్తపీడనాన్ని కొలిచే పరికరం స్పిగ్నోమానోమీటర్ అనమాట స్పిగ్నో మానోమీటర్ ఉపయోగించి రక్తపీడనాన్ని కొలుస్తారు చాలాసార్లు అడిగాడు ఇది ప్రీవియస్గా కూడా చాలా ఎగ్జామ్లో వచ్చింది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా వచ్చింది నెక్స్ట్ సాధారణ మానవుని రక్తపీడనం ఎంత అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ అనమాట హయ్యర్ బీపీ ఉంటుంది ఫస్ట్ లోయర్ తర్వాతకి లోయర్ బీపీ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎయిటీ బై వన్ ట్వంటీ కూడా ఇస్తుంటాడు మనకు ఆప్షన్లో వన్ ట్వంటీ బై ఎయిటీనే కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ రక్త వర్గాలను కనుగొన్నది ఎవరు రక్త వర్గాలను కనుగొన్నది కారల్ లాండ్ స్టీనర్ చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్గా వచ్చింది కారల్లాండ్ స్టీనర్ రక్త వర్గాలను కనుగొన్నాడు అయితే ఇతను కనుగొన్న రక్త వర్గాలు వచ్చేసి మనకి ఇప్పుడు ఉన్నటువంటి అన్ని రక్త వర్గాలను ఇతను కనుగొనలేదు మొట్టమొదటిసారిగా కనుగొన్నది కారల్ లాండ్ స్టీనర్ స్థిరం ఈ వచ్చే ఇతను వచ్చేసి ఏ అనే రక్త వర్గాలను మాత్రమే కనుగొన్నాడు ఏ బిఓ అంటే ఎన్ని మూడు మూడు రకాల రక్త వర్గాలను మాత్రమే కనుగొన్నాడు ఇట్లా కూడా అడగవచ్చు అనమాట ఎన్ని రకాలని కూడా అడగవచ్చు మూడు రకాలు నెక్స్ట్ విశ్వదాత వచ్చేసి అందరూ ఓవో అని చదువుకొని పోతారు మరి ఓ పాజిటివా నెగిటివా ఈ విధంగా అడిగినప్పుడు మీరు రాంగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది విశ్వదాత అడుగుతేనేమో ఓ నెగిటివ్ విశ్వగ్రహీత అడిగితే మీకు ఏ అని తెలుసు ఏ పాజిటివ్ అంటే పాజిటివ్లు వ్యక్తులేమో గ్రహీతలుగా ఉంటారు అంటే విశ్వగ్రహీతలుగా ఉంటారు నెగిటివ్ వ్యక్తులేమో విశ్వదాతలుగా ఉంటారని గుర్తుపెట్టుకోండి ఇట్లా ఎందుకంటే ఓ అని అందరికీ తెలుసు మరి నెగిటివ్ ఓ పాజిటివో నెగిటివ్ అనేది కొంతమందికి తెలుసు ఉంటుంది కాబట్టి ఓ నెగిటివ్ ఏమో విశ్వదాత ఏబి పాజిటివ్ ఏమో విశ్వగ్రహీత అనమాట నెక్స్ట్ రక్తనాళాల సంకోచ వ్యాకోచనాలను ప్రేరేపించేది అనేది అంటే సెరటోనిన్ ఇది ఒక రసాయనం అనమాట మన రక్తంలో ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే రక్తనాళాల సంకోచ వ్యాకోచాలను ప్రేరేపిస్తుంది అనమాట అంటే ఇది ఇది ఎందులో ఉంటుందంటే మనకు రక్తంలో ఉంటుంది ఇది మనకు మామూలుగా ఎట్లా లభిస్తుంది అంటే అరటి పండు ద్వారా లభిస్తుంది మనకి అరటి పండు తినడం ద్వారా అందులో ఈ సెరటోనిన్ అనేది ఎక్కువ పదార్థం ఎక్కువగా ఉండి మనకు రక్తనాళాల సంకోచ వ్యాకోచాలకు ప్రేరేపిస్తుంది కాబట్టి అరటి పండ్లను అయితే ఆహారంగా తీసుకోవాలి మంచిది అనమాట నెక్స్ట్ ఎర్ర రక్త కణాల గురించి చూద్దాం నెక్స్ట్ ఇక్కడ నుంచి రక్త కణాల గురించి చూద్దాం ఎర్ర రక్త కణాల జీవితకాలం వచ్చేసి నూట ఇరవై రోజులు అంటే మూడు నెలలు అనమాట నెక్స్ట్ వీటి సంఖ్య ఎంత ఉంటుందని అడిగితే ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ వరకు ఉంటాయి ఇవి ఉత్పత్తి ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అని అంటే ఎముక మధ్యలో లేదా కాలేయంలో లేదా ప్లీహంలో ఉత్పత్తి అవుతాయి పిండ దశలో అయితే కాలేయంలో ఉత్పత్తి అవుతాయి ఎందుకంటే పిండ దశలో ఉన్నప్పుడు ఎముకలు కాళ్ళు చేతులు ఏర్పడకంటే ముందు మనకి ఎర్ర రక్త కణాలు బాడీలో ఉత్పత్తి అవ్వాలి కాబట్టి కాలేయంలో పిండ దశలో ఉత్పత్తి అవుతాయి నెక్స్ట్ ఎర్ర రక్త కణాలలో కేంద్రకం అనేది ఉండదు కానీ ఒంటె లామా జీవులలో కేంద్రకం అనేది ఉంటుంది అంటే ఒంటె లామా ఈ రెండు జీవుల యొక్క ఎర్ర రక్త కణాలలో కేంద్రకం అనేది ఉంటుంది ప్రీవియస్ గాడి గాడిది ఒంటె ఒంటె గురించి అడగడం జరిగింది క్రింది జంతువు యొక్క ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉంటుంది అనేది అడగడం జరిగింది కాబట్టి ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ వీటి ఆకారం వచ్చేసి ద్విపుటాకారము నెక్స్ట్ ఇవి తక్కువ అయితే ఎనీమియా వ్యాధి వస్తుంది ఎర్ర రక్త కణాలు తక్కువ అయితే ఎనీమియా వ్యాధి వస్తుంది ఇవి ఎక్కడ నాశనం అవుతాయనంటే ప్లీహం అవుతుంది ప్లీహంలో నాశనం అవుతాయి అంటే చనిపోయిన రక్త కణాలన్నీ ప్లీహాన్ని చేరుతాయని అర్థం అనమాట నెక్స్ట్ తెల్ల రక్త కణాల గురించి చూస్తే తెల్ల రక్త కణాలు పన్నెండు నుంచి పదమూడు రోజులు మాత్రమే జీవిస్తాయి జీవిత కాలం వచ్చేసి ఇవి ఆరు వేల నుంచి తొమ్మిది వేల వరకు మాత్రమే ఉంటాయి వీటి సంఖ్య తెల్ల రక్త కణాలు ఉత్పత్తి శోషరస గ్రంథులు థైమస్ గ్రంథులలో ఉత్పత్తి అవుతాయి అంటే శోషరస గ్రంథులలో థైమస్ గ్రంథులలో ఉత్పత్తి అవుతాయి అన్నమాట థైమస్ అంటే బాల గ్రంథి అని అంటాం కదా ఊపిరితిత్తుల మధ్యలో ఉండేటటువంటి గ్రంథి ఇది పదిహేను సంవత్సరాలలోపు పిల్లలు అంటే వారు పక్వానికి పరిపక్వానికి అంటే టీనేజ్ వచ్చేంత వరకు మాత్రమే వారికైతే థైమస్ గ్రంథి అనేది ఉంటుంది కాబట్టి వారిలో తెల్ల రక్త కణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అలాగే కేంద్రకం అనేది ఉంటుంది తెల్ల రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది కానీ ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు ఆకారం వచ్చేసి అండాకారము తెల్ల రక్త కణాలది తెల్ల రక్త కణాలు కనుక తక్కువ అయితే ల్యూకోపీనియా వ్యాధి వస్తుంది ల్యూకోపీనియా వ్యాధి అయితే తెల్ల రక్త కణాలు తక్కువ కావడం వల్ల వస్తుంది ఒకవేళ ఎక్కువ అయితే ల్యుకేమియా వ్యాధి వస్తుంది ల్యూకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ మీకు తెలిసే ఉంటుంది బ్లడ్ క్యాన్సర్ దేనివల్ల వస్తుందంటే తెల్ల రక్త కణాల సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల ల్యుకేమియా బ్లడ్ క్యాన్సర్ అనే వ్యాధి వస్తుంది నెక్స్ట్ రక్త ఫలకికల గురించి చూస్తే జీవితకాలం వచ్చేసి మూడు నుంచి పది రోజులు మాత్రమే ఉంటాయి ఫలకికలు వీటి సంఖ్య టూ పాయింట్ ఫైవ్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ అయితే ఉంటాయి వన్ మిలియన్ వన్ క్యూబిక్ మిల్లీ మిల్లీ లీటర్లకు వీటిని కౌంట్ చేస్తారనమాట టూ పాయింట్ ఫైవ్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ఉండడం జరుగుతుంది వీటి ఉత్పత్తి ఎక్కడ ఉంటుందంటే ఇవి కూడా అస్థి మధ్యలో ఉత్పత్తి అవుతాయి వీటి ఆకారం వచ్చేసి ద్వికుంభాకారకంలో ఉంటాయి కేంద్రకం అనేది ఉండదు కేంద్రకం అనేది ఉండదు ఓన్లీ రక్త కణాలలో తెల్ల రక్త కణాలలో మాత్రమే కేంద్రకం ఉంటుంది ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉండదు రక్త ఫలికికలో కూడా కేంద్రకం ఉండదు నెక్స్ట్ రక్తం గడ్డకట్టుటకు ఇవి అవసరం అనమాట ఏవి రక్త ఫలకికలు అనేవి రక్తం గడ్డటకు అవసరం తెల్ల రక్త కణాలనేమో దేహం యొక్క రక్షక బడులు అని అంటారనమాట నెక్స్ట్ డబ్ల్యూబి ఆర్బీసీ డబ్ల్యూబీసీల మధ్య నిష్పత్తి ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ ఈస్ట్ వన్ ఫైవ్ హండ్రెడ్ ఈస్ట్ వన్ అంటే ప్రతి ఐదు వందల ఎర్ర రక్త కణాలకి ఒక తెల్ల రక్త కణం అనేది మన బాడీలో ఉంటుంది నెక్స్ట్ గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే ధమనులు కరోనరీ ధమని కరోనరీ ధమని ఏం చేస్తుంది గుండెకు మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది కరోనరీ సిర కూడా ఉంటుంది గుండె నుంచి చెడు రక్తాన్ని మళ్ళీ ఇక్కడ అయితే తీసుకురావడం జరుగుతుంది నెక్స్ట్ నత్త యొక్క రంగు రక్తం యొక్క రంగు ఏమిటి అని అడగవచ్చు నత్త యొక్క రక్తం యొక్క రంగు ఏమిటంటే నీలం రంగులో ఉంటుంది నత్త యొక్క రక్తం బొద్దింక యొక్క రక్తం తెలుపు రంగులో ఉంటుంది ప్రీవియస్గా అడిగాడిది మనకి గ్రూప్ డిలో కూడా నత్త యొక్క రంగు నీలం యొక్క రంగు బొద్దిం యొక్క రంగు ఇక్కడ మనకు ఎరుపు రంగులో ఉండట్లేదు ఎందుకంటే హిమోగ్లోబిన్ అనేది ఉండదు అనమాట ఎందుకంటే మనకు రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం హిమోగ్లోబిన్ అన్నాం కాబట్టి ఇక్కడ వీటి రక్తం ఒకటి నీలపు రంగులో ఒకటి తెలుపు రంగులో ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే వాటి యొక్క రక్తంలో హిమోగ్లోబిన్ అనేది ఉండదు ఇక్కడ వానపాముది కూడా ప్రీవియస్గా అడిగాడు లాస్ట్ మొన్న నైన్టీ పీస్లో కూడా రావడం జరిగింది వానపాము యొక్క రక్తం ఏ రంగులో ఉంటుంది అయితే అడగడం జరిగింది వానపాం యొక్క రక్తం ఎరుపు రంగులోనే ఉంటుంది కానీ ఎర్రక్త కణాలు అనేవి ఉండవు వానపాములో వానపాములో ఎర్ర రక్త కణాలు ఉండవు కానీ రక్తం ఎరుపు రంగులోనే ఉంటుంది మరి ఎట్లా ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది కాకపోతే ఎర్ర రక్త కణాలలో ఉండదు హిమోగ్లోబిన్ ప్లాస్మాలో ఉంటుంది రక్త కణాలలో ఉండకుండా ప్లాస్మాలో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది వానపాములో కాబట్టి ఎర్ర రక్త కణాలు లేకపోయినప్పటికీ వానపాములో రక్తం అనేది ఎరుపు రంగులోనే ఉంటుంది నెక్స్ట్ ఇరవై ఏడో క్వశ్చను మానవుని సగటు రక్త పరిమాణం ఎంత అని అడుగుతుంటాడు మానవుని సగటు రక్త పరిమాణం వచ్చేసి ఐదు లీటర్లు అయితే ఉండడం జరుగుతుంది ఇవి మనకు ఉన్నటువంటి రక్త ప్రసరణ వ్యవస్థలోని క్వశ్చన్స్ ఓకే వీడియోస్ నచ్చాయని మీకు భావిస్తున్నాను ఒకసారి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా తెలియని క్వశ్చన్ తెలియని క్వశ్చన్స్ ఉంటే కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కాబట్టి ఓకే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ